పూలల తోటి చిలకడ దంపల మావిడలం పులగానికి కాల్చిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఊర చిలకడ దంపల మావిడల్లం పులగానికి కాల్చిన పదార్థాలు: నానబెట్టుకున్న ఓదబియ్యం పావు కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు పిడికెడు, జీలకర్ర ఒక చెంచా, మిరియాల పొడి పావు చెంచా, మావిడల్లం తురుము ఒక చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత పసుపు పావు చెంచా, చిలకడ దుంపల ముక్కలు అరకప్పు, కరివేపాకు ఒక రెమ్మ, కొత్తిమీర కొంచెం, పచ్చిమిర్చి ఒకటి, నెయ్యి 2 చెంచాలు. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా, దీని గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సింపుల్, చాలా మనకి శక్తి ఉంది, అంటే మనకి మంచి ప్రోటీన్, ఇది కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. ఈ సీజన్లో మనకు కావాల్సినటువంటి శక్తి, బాగా శరీరం కలిసి శక్తి అంతా ఈ పులగం, ఇలాంటి పులగాలని ఇప్పుడు చేసుకుంటాం. మామూలుగా మనం ఎంత క్వాంటిటీ ఊరలు తీసుకున్నామో దానికి 3 ఇంతలు నీళ్ళు తీసుకున్నాం. పులగం కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉంటుంది కాబట్టి ఒక 3 టైమ్స్ వాటర్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ మన ఊదల్ని ఒక 3 అవర్స్ నానబెట్టుకున్నాం. ఈ నీళ్ళు ఫస్ట్ బాయిలింగ్ పాయింట్ రీచ్ అయిన తర్వాత అప్పుడు ఈ ఊదలు యాడ్ చేసుకుందాం. పెసరపప్పు కూడా మనం ఊదలు ఎంత వేస్తామో దాంట్లో సగం పెసరపప్పు వేసుకుందాం. పెసరపప్పు వేసుకోవచ్చు, కందిపప్పు వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకోవచ్చు, బొబ్బర్లు వేసుకోవచ్చు, మనకి ఏది కావాలంటది. ఫ్రెష్గా ఇప్పుడు దొరుకుతున్నటువంటి కందులు వస్తాయి, పచ్చి కందులు వస్తాయి, పచ్చి అనుములు వస్తాయి, పచ్చి శనగలు వస్తాయి, పచ్చి అలసందులు వస్తాయి, అలా ఏదైనా అలాంటివి కూడా ఫ్రెష్ కూడా మనం వేసుకోవచ్చు, వేసుకో తాజాగా ఉన్నాయి కూడా. చిలకడ దుంప, ఓకే, ఈ ఈ కాంబినేషన్ ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ప్రోటీన్ మనకి బాగా అబ్జర్వ్ అవ్వడానికి ఈ మావిడల్లం బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ మావిడల్లం ఈ స్థితిలో ఎందుకు వస్తుంటే తీసుకునే ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటాయి టైంలో, ఈ మాఘమాసంలో కానీ నెక్స్ట్ వచ్చేటువంటి మనకి పాల్గొన మాసం, ఈ మాసాల్లో అంటే ఈ శిశు ఋతువుల్లో మనకి శరీరాన్ని బాగా ఆరోగ్యంగా తయారు చేసుకొని ముందు ఆ టైంలో మనకి డీహైడ్రేషన్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే మనకి మినరల్స్ ఎక్కువ లూజ్ అయిపోయి మనం ఊరిని ఎగ్జాస్ట్ అయిపోతాము, దానికి ఈ చిలకడ దుంప చాలా బాగా పనిచేస్తుంది. ఈ టైంలో మనం తీసుకున్నట్టయితే శరీరం బాగా బలం పుంజుకొని ఆ టైంకి చక్కగా తయారవుతాం. ఆల్మోస్ట్ నీళ్లు బాయిలింగ్ పాయింట్ రీచ్ అవుతుంది. పెసరపప్పును కూడా మనం 3 అవర్స్, ఎప్పుడు ఈ రెండింటిని కలిపి ఉడకబెట్టకూడదు. రెండింటిని ఫస్ట్ సీరియల్ని వీటిని వేస్తున్నాను, ఊదలు వేస్తున్నాను, ఊదలు 50 నుంచి 60% ఉడికిన తర్వాత అప్పుడు పెసరపప్పు యాడ్ చేసుకుంటాం. పెసరపప్పు యాడ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 30-40% ఉడికిన తర్వాత అప్పుడు మనం వెజిటేబుల్ యాడ్ చేసుకుంటాం. దాన్ని ఊదల్ని యాడ్ చేసుకుంటున్నాను, నానబెట్టిన ఊదల్ని. యాడ్ చేసి ఇది ఆల్మోస్ట్ మనకి 60% ఉడకాలండి. ఉడికేటప్పుడు ఎప్పుడు కూడా ధాన్యాలు కానీ ఈ పప్పు ధాన్యాలు కానీ, అంటే ఇలాంటి ధాన్యాలు పప్పు ధాన్యాలు బియ్యం కానీ కందిపప్పు కానీ ఇలాంటి వండేటప్పుడు కింద అగ్నితత్వం వెళ్ళకుంది, పైన వాయుతత్వం పైకి వెళ్ళిపోతుంది, కాబట్టి మూత పెట్టకూడదు. కూరగాయలు ఉడకబెట్టేటప్పుడు మూత పెట్టాలి, దాంట్లో ఉన్నటువంటి పోషకాలు బయటకు వెళ్ళకుండా. ఇవి ఉడకబెట్టేటప్పుడు మటుకు దీంట్లో ప్రోటీన్, దీంట్లో ఉన్న మాంసకృతులు ఎప్పుడైతే విచ్ఛిన్నమవుతున్నాయో, అంటే అరిగేటువంటి స్టేజ్లోకి వెళ్తున్నాయో, ఆ టైంలో జరిగేటువంటి ఈ రియాక్షన్ వల్ల మనకి ఆ పైన నురుగు వస్తుంది తెల్లగా, అది తీసేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. కాబట్టి ధాన్యాలు ఉడకబెట్టేటప్పుడు మూత పెట్టకూడదు, కింద అగ్నితత్వం పైన వాయుతత్వం పైలకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది 60% ఉడికేదాకా మనం వెయిట్ చేద్దాం. ఆల్మోస్ట్ 60% ఉడికిపోయింది మనకి మెత్తగా, అంటే ఇంకా 30-40% ఉడకాలి. ఈ టైంలో మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని వేద్దాం. మనం ఎంతైతే ఊదబియ్యం తీసుకున్నామో దాంట్లో సగం మీద కొంచెం ఎక్కువ వేసుకొని ఇది కూడా వేసి, ఇది కూడా ఉడుకుతున్నప్పుడు ఆ ఒక్క తెల్లగా వచ్చినటువంటి ఈ యొక్క దాన్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఇది ఆల్మోస్ట్ 80% ఉడికిపోయిందండి ఈ 2 కలిపి, అంటే ఈ ఊదా ఈ పెసర మిశ్రమం ఉడికిపోయింది. ఇప్పుడు ఊదలు వెరీ రిచ్ ఎక్సలెంట్ ఆఫ్ ప్రోటీన్ ఫైబర్, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి కావాల్సినటువంటి లాక్టిక్ యాసిడ్, అంటే వాళ్ళకి చనువాలు పట్టేదానికి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు వాళ్ళకి చాలా చాలా మంచిదండి. అదేవిధంగా మన డైజెషన్ సిస్టమ్కి ఎవరికైనా గ్యాస్ట్రైటిస్, ఇండైజెషన్ ఇష్యూస్ ఉంటే ఈ ఊదలు చాలా ఎక్సలెంట్గా పని. ఎవరికైనా ఇండైజెషన్ గ్యాస్ట్రైటిస్ అన్నం తినగానే వాళ్ళకి ఇక్కడ యాసిడ్ ఫ్లక్స్ లాగా ఉంటే బర్న్ అవుతుంది ఒకటి చెస్ట్లో, ఇలాంటి వాళ్ళకి ఈ ఊదలు ఎస్పెషలీ సామలు ఈ 2 చాలా చాలా మంచివి అండి.
వాళ్ళు భోజనంలోకి ఈ యొక్క చిరుధాన్యాలను కానీ ఇంట్రడ్యూస్ చేసుకుంటే వాళ్ళకి చక్కటి హెల్త్ డైజెస్టివ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చిలకడ దుంపని యాడ్ చేసుకొని ఈ టైంలో మనం కొంచెం ఈ యొక్క మామిడెల్లం, తురిమిన మామిడెల్లం కొంచెం పసుపు, కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ మూత పెట్టి మనం దీన్ని ఉడకబెట్టుకుంటే ఆ ఒక చిలకడ దుంప ఇవన్నీ కూడా సాఫ్ట్గా అయిపోతాయి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్తాం. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి మనం సింపుల్ పోపు పెట్టుకొని నెక్స్ట్ సర్వ్ చేసుకుందాం. ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకుందాం. నెయ్యి బొప్పలు కానీ ఎప్పుడు నెయ్యి బాగుంటుంది, లేకపోతే కొబ్బరి నూనె, లేకపోతే ఏదో ఒకటి కోల్డ్ ప్రెస్ అనమాట, అంటే గానుగాడిచ్చింది ఏదైనా ఓకే. జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఆ జీలకర్రలో కొంచెం ఆ ఫ్లేవర్ బయటకు వచ్చిన దాకా ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. స్టవ్ ఆపేసుకున్నా. ఇప్పుడు దీనికి తగినంత సైంధవ లవణం యాడ్ చేసుకున్నాం, కొంచెం కొత్తిమీర, కొంచెం మిరియాల పొడి, కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాం. ఇది స్టవ్ ఆపేద్దాం. ఆపేసి ఆ ఒక్క పోపుని కూడా ఇప్పుల కానీ వేసుకొని కొండ పైన నుంచి కొంచెం నిమ్మరసం పెట్టి అయిపోయిందండి. చాలా గుమ్మగుమ్మలాడుతుంది ఆ పోపు వేయగానే మనకి ఆ ఫ్లేవర్, కాబట్టి ఇంగువ కూడా వేసుకోవచ్చు మీరు పోపులో. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్ వచ్చేసి సర్వ్ చేసి చాలా సింపుల్, చాలా రుచితో పాటు హెల్త్కి చాలా చాలా మంచిదండి. పైనుంచి కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాం, పెప్పర్ తోటి, పెప్పర్ పొడి, పైనుంచి కొంచెం నెయ్యి కూడా. ఓకే అండి, ఎంతో రుచితో పాటు మంచి ప్రోటీన్ బేస్ ఊదా చిలకడ దుంపల మామిడల్లం పులగం తయారైపోయింది. ఇప్పుడు దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసాం. ఊదా చిలకడ దుంపల మామిడల్లం పులగానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న ఊదబియ్యం 1/2 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు పిడికెడు, జీలకర్ర 1 చెంచా, మిరియాల పొడి 1/2 చెంచా, మామిడల్లం తురుము 1 చెంచా, ఉప్పు రుచికి తెరపడినంత పసుపు 1/2 చెంచా, చిలకడ దుంపల ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, పచ్చిమిర్చి 1, నెయ్యి 2 చెంచాలు. ఊదా చిలకడ దుంపల మామిడల్లం పులగం తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ముంత పెట్టుకొని దానిలో తగినంత నీళ్లు పోసుకొని వేడైన తర్వాత నానబెట్టుకున్న ఊదలు వేసుకొని అది 60% ఉడికిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని అది బాగా ఉడికించుకోవాలి. తర్వాత చిలకడ దుంప ముక్కలు, మామిడల్లం, పసుపు, పచ్చిమిర్చి వేసుకుని మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత మరొక ప్యాన్ పెట్టుకుని దానిలో నెయ్యి వేసుకుని వేడైన తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఈ పోపుని ముందుగా ఉడికించి పెట్టుకుని ఈ పులగానికి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీర, మిరియాల పొడి నెయ్యితో గార్నిష్ చేసుకుంటే ఎంతో కమ్మని ఊదా చిలకడ దుంపల మామిడల్లం పులగం రెడీ అవుతుంది.